నెల్లూరు రూరల్ మండలంలోని ముప్పుకు గురైన ప్రాంతాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులకు ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మిద్దె మురళీ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ మండలంలోని ముప్పుకు గురైన ప్రాంతాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులకు ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మిద్దె మురళీ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా సంవత్సరం నుంచి దాదాపు 7 లక్షల క్యూసిక్ వాటర్ వదిలిన కారణంగా పెన్నా నదికి ఆనుకునే ఉన్న నెల్లూరు రోడ్లు వేసుకుంటాం. నలభై ఒకటి రోడ్డు చెప్పాల్సి వస్తుంది. మనసి నగర్ ఇయాల కాలవకట్ట ప్రాంతాల్లో వరద నీరు ఈ ప్రాంతాలకి రావడం జరిగింది. గత 1.5 సంవత్సరం ముందు కూడా ఇదే విధంగా ఫ్లడ్డింగ్ జరిగింది కదా. మనసి నగర్ లో బాగా నీరు ఎక్కువగా చేరి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మావోయిస్టుగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో గతంలో కూడా ప్రజలకి అందుబాటులో ఉంది. వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించి మావోయిస్టు మేముగా ప్రతిరోజు 5 రోజుల పాటు వాళ్ళకి అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పించారు.